డాక్టర్ గారు, హైపర్టెన్షన్ కి ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? యు నో ది గోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అన్నమాట. ఎందుకు ట్రీట్ చేస్తున్నావు, ఎందుకు నార్మల్గా పెడుతున్నావు, ఎందుకంటే హార్ట్ ఫెయిలియర్, స్ట్రోక్, కిడ్నీ డిసీజ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసం మనం బ్లడ్ ప్రెషర్ నార్మల్ మీద మెయింటైన్ చేయాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇనీషియల్గా నేను హై బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ చేసినప్పుడు ఫస్ట్ మనం డయట్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ అనేది ట్రై చేస్తాం. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఆప్టిమైజ్డ్ ఆన్ దట్, అంటే మీరు డయట్ ఆప్టిమల్గా ఉంది, ఎక్సర్సైజ్ కూడా ఆప్టిమల్గా ఉంది, బట్ డిస్పైట్ దట్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ హై అనేది అనుకున్నప్పుడు మనం యూనో మెడికల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. దీనిలో సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయి యూనో మెడిసిన్స్లో. డైరెటిక్స్ అనేది ఒక ఆప్షన్. డైరెటిక్స్ అనేది ఏం చేస్తాయంటే బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ తగ్గిస్తాయి. అది కాకుండా చాలా వరకు బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మన ఆర్టరీస్ని డైలేట్ చేస్తాయి అన్నమాట. డైలేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా దాని లోపల ప్రెషర్ తగ్గుతుంది. సో ఇనీషియల్గా డయాగ్నోస్ చేసినప్పుడు మనం ఒక బ్లడ్ ప్రెషర్ మెడిసిన్తో స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూజువల్లీ 2 or 3 మెడిసిన్స్కి చాలామందికి రిక్వైర్మెంట్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి. సో ద గోల్ ఈజ్ టు మెయింటైన్ దట్ బ్లడ్ ప్రెషర్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ అన్నమాట.